हाय एवरीवन ना पेरु डॉक्टर अहमद बाशा मन एम अकाडमी यूट्यूब चैनल लो मी अंदर की स्वागत वीडियो पैन क्लिक चेसिनंदुकु चाला चाला थैंक्स तेलंगाणा से 2022 रिजल्ट्स नी ऑफिशियल वेबसाइट लो रिलीज चेसेसारु मार्च 14th 15th 17th ना ऑनलाइन मोड द्वारा कंप्लीट चेसिना ई एग्जामिनेशन्स 1 मंथ 6 डेज तर्वात एप्रिल 24th ईवनिंग 5:00 की रिजल्ट्स नी ऑफिशियल वेबसाइट लो रिलीज चेसेसारु एक्चुअल गा एप्रिल 15th लोपले रिजल्ट्स वस्तायनि एक्सपेक्ट चेसामु कानी ఒక 1 వీక్ డిలే చేయడం జరిగింది ఎవరైతే గురుకుల నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళు చాలా మంది ఈ రిజల్ట్స్ మీద డిపెండ్ అయ్యారో ఫైనల్ గా రిజల్ట్స్ ని రిలీజ్ చేశారు ఆఫీషియల్ వెబ్సైట్ లో దాంతో పాటుగా కట్ ఆఫ్ మార్క్స్ 29 సబ్జెక్ట్స్ లో తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేశారు ఇండివిడ్యువల్ గా ఎన్ని సబ్జెక్ట్స్ లో ఎంత మంది అపియర్ అయ్యారో యాజ్ వెల్ అస్ ఎంత మంది క్వాలిఫై అయ్యారో ఆ లిస్ట్ కూడా రిలీజ్ చేశారో ఇప్పుడు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది కట్ ఆఫ్ మార్క్స్ మీరు క్వాలిఫై అయ్యారో లేదో ఎలా తెలుసుకోవాలి స్కోర్ కార్డ్ ఎలా చెక్ చేసుకోవాలి మొత్తం డీటెయిల్స్ ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ విజిట్ చేస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూసేది ఆఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ తెలంగాణ సెట్ ఇందులోనే రిజల్ట్స్ ఉన్నాయి అయితే హెడర్ పేజ్ లోనే ఇక్కడ తెలంగాణ సెట్ 2022 రిజల్ట్స్ ని చూడొచ్చు దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఒక డిఫరెంట్ విండో ఓపెన్ అవుతుంది ఆ విండోలో ఒక లిస్ట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఆ లిస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రెస్ నోట్ తెలంగాణ సెట్ 2022 రిజల్ట్స్ కి సంబంధించిన ప్రెస్ నోట్ హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తర్వాత కట్ ఆఫ్ షీట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే క్వాలిఫై అయ్యారో యాజ్ వెల్ అస్ ఎవరైతే ఫ్యూచర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కి అపియర్ అవుతున్నారో వాళ్ళు ఆ మార్క్స్ ని టార్గెట్ చేసుకొని మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయాలి కట్ ఆఫ్ మార్క్స్ యాజ్ వెల్ అస్ సబ్జెక్ట్ వైస్ రిజిస్టర్డ్ అపియర్డ్ క్వాలిఫైడ్ డీటెయిల్స్ సో ఇదంతా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాల్ టికెట్ నంబర్ వైస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ని క్లిక్ చేస్తే మీకు ఒక సెపరేట్ పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది అందులో మీరు కంట్రోల్ ఎఫ్ అని టైప్ చేసి మీ నంబర్ ని క్లిక్ చేయండి సో మీ నంబర్ ఇందులో ఉంటే మీరు క్వాలిఫై అయిపోయినట్టు కంగ్రాట్యులేషన్స్ ఒకవేళ ఇక్కడ మీ నంబర్ కనిపించలేదా డిసాపాయింట్ అవ్వదండి మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ ట్రై చేయండి మేబీ ఇంకొక 3-4 మంత్స్ తర్వాత మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ లో తెలంగాణ సే 2023 నోటిఫికేషన్ వస్తుంది ఇది 22 నోటిఫికేషన్ ని మనకు ఇయర్ కండక్ట్ చేశారు 23 నోటిఫికేషన్ ఇంకా పెండింగ్ ఉంది అది ఇయరే కంప్లీట్ చేస్తారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయరు మై డియర్ ఫ్రెండ్స్ 24 లో 23 నోటిఫికేషన్ కండక్ట్ చేయరు సో ఇయరే కండక్ట్ చేస్తారు సో దాని గురించి మీరు ఏం బాధపడొద్దండి ఎవరైతే క్వాలిఫై అయిపోయారో కంగ్రాట్యులేషన్స్ ఇక్కడ ఒక 16 పేజీల ఒక పిడిఎఫ్ అవైలబుల్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి దాంతో పాటు ఇండివిడ్యువల్ కట్ ఆఫ్ మీరు చూడాలనుకుంటే బ్యాక్ వచ్చేసి కట్ ఆఫ్ షీట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి కట్ ఆఫ్ షీట్స్ పైన క్లిక్ చేయండి ఎందుకంటే మీరు ఫ్యూచర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అపియర్ అవుతుంటే ఈ కట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో 29 సబ్జెక్ట్స్ కి సంబంధించి సబ్జెక్ట్ వైస్ కేటగిరీ వైస్ జెండర్ వైస్ కట్ ఆఫ్ మార్క్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు అయితే మై డియర్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ సబ్జెక్ట్ ఒకసారి చెప్తాను చూడండి జియోగ్రఫీ అన్రిజర్వ్డ్ జనరల్ ఉమెన్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ జనరల్ వాళ్ళకి 60 BCA జనరల్ వాళ్ళకి 58.67 BCB 44.67 BCC నో BCD 56.67 BCE నో SC 44 ST 54 EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 41.33 సిమిలర్ గానే చూడండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ దీనికన్నా ముందు ఉండేది కాదు దాన్ని యాడ్ చేశారు సో 2019 లో జరిగిన ఎగ్జామినేషన్ లో లేదు కాబట్టి అందులో మెన్షన్ చేయలేదు ఇప్పుడు ఉంది మై డియర్ ఫ్రెండ్స్ అయితే దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి సో మీరు తెలంగాణ సెట్ 2023 ఎగ్జామినేషన్స్ రాస్తుంటే మీ టార్గెట్ సపోజ్ మీరు జనరల్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నారు జియోగ్రఫీ సబ్జెక్ట్ రాస్తున్నారు సో మీ టార్గెట్ 60% మార్క్స్ కాదండి మీ టార్గెట్ 65 ఉండాలి అంటే దీనికన్నా ఒక 5% మార్క్స్ 10% మార్క్స్ ఎక్కువ మీరు టార్గెట్ పెట్టుకుంటే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు జియోగ్రఫీలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో జనరల్గా అప్లై చేసుకునే వాళ్ళు మై డియర్ ఫ్రెండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిమిలర్గా బీసీఏ అయితే దీనికి ఒక 5% యాడ్ చేసుకోండి సో ఈ రకంగా మీరు 300 మార్క్స్ గాను 60 అయితే మీరు 180 మార్క్స్ని స్కోర్ చేయాలి 300 మార్క్స్ గాను 60% అయితే 180 మార్క్స్ని స్కోర్ చేయాలి అంటే ఇప్పుడు మీరు ఇంకొక 5% యాడ్ చేసుకుంటే దానికి ఇంకా ఎక్స్ట్రా ఇంకో 10-15 మార్క్స్ని యాడ్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రకంగా టార్గెట్ పెట్టుకోవాలి సో ఇది సబ్జెక్ట్ వైజ్ మొత్తం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది పర్సంటైల్ కాదు పర్సంటేజ్ సో దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతమంది ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా రిజిస్టర్ అయ్యారు అపియర్ అయ్యారో క్వాలిఫై అయ్యారో మొత్తం ఈ షీట్లో క్లియర్గా అర్థమవుతుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి జియోగ్రఫీ 65 మెంబర్స్ రిజిస్టర్ అయితే 48 మెంబర్స్
అందులో ఎగ్జామినేషన్ కి అపియర్ అయ్యారు 9 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు సిమిలర్ గా కెమికల్ సైన్సెస్ 4127 మెంబర్స్ అపియర్ అయితే సో అందులో రిజిస్టర్ అయితే అపియర్ అయిన వాళ్ళు ఇంతమంది 181 క్వాలిఫై అయ్యారు సిమిలర్ గా 141 మెంబర్స్ కామర్స్ 170 మెంబర్స్ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ 82 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు ఎడ్యుకేషన్ 128 ఇంగ్లీష్ 300 అర్థ సైన్సెస్ 23 హైయెస్ట్ లైఫ్ సైన్సెస్ 402 చూడండి నెక్స్ట్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ 11 మేనేజ్మెంట్ 63 హిందీ 84 హిస్టరీ 101 లా 18 మ్యాథమెటికల్ సైన్సెస్ 201 ఫిజికల్ సైన్సెస్ 54 ఫిలాసఫీ 9 పొలిటికల్ సైన్సెస్ 103 సైకాలజీ 17 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 35 మెంబర్స్ సోషియాలజీ 30 తెలుగు 360 ఉర్దూ 37 లైబ్రరీ సైన్సెస్ 76 సాంస్క్రిట్ 12 సోషల్ వర్క్ 30 ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ 14 లింగ్విస్టిక్స్ 7 మెంబర్స్ మై డియర్ ఫ్రెండ్స్ అయితే మీ సబ్జెక్ట్ వైజ్గా ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో ఇప్పుడే చూడొచ్చు మీరు మీ సబ్జెక్ట్ వైజ్గా ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నారో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ తో దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మీరు ఎగ్జామినేషన్ అపీర్ అవుతుంటే ఇదే మార్క్స్ టార్గెట్ చేసుకుని నా కాంపిటీషన్ ఎంతమంది ఉన్నారో అని మీరు చూసుకొని నెక్స్ట్ 2023 తెలంగాణ సెట్ని టార్గెట్ చేసుకోవచ్చు అయితే మనము ఈ మంత్ 28 ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్ పేపర్ 1 పేపర్ 2 కూడా ఎవరైతే నెట్ 2023 ఏపీ సెట్ 2023 తెలంగాణ సెట్ 2023 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో సిలబస్ అంతా సేమ్ కాబట్టి మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ చేసి మొత్తం డీటెయిల్స్ని కనుక్కోవచ్చు యాక్చువల్గా నేను రంజాన్కి 10 డేస్ ముందు నేను కొంచెం వేరే వర్క్స్ మీద రిలీజియస్ వర్క్స్ మీద బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ని అప్లోడ్ చేయలేకపోయాను అయితే చాలామంది మాకు ఈ నంబర్ ద్వారా కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఆన్సర్ ఇచ్చాం సో మీరు కూడా మాతో కాంటాక్ట్ ఉండాలంటే ఈ నెంబర్కి ఒక మెసేజ్ చేయండి మీ టార్గెట్ ఏంటి తెలంగాణ సెట్ 2023యా యూజీసీ నెట్ 2023యా ఏపీ సెట్ 2023యా అసిస్టెంట్ ప్రొఫెసరా లేకపోతే ఆర్ సెట్ పిహెచ్డీ ఎంట్రన్స్ 2023యా ఒక మెసేజ్ చేస్తే మేము రెగ్యులర్గా మీతో అప్డేట్ మీకు టచ్లో ఉంటాం మీకు అప్డేట్స్ కూడా పంపిస్తుంటాం సో వెరీ సూన్ మనం కంటెంట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ అయితే ఇది కంప్లీట్ లిస్ట్ సో ఈ రకంగా మీరు ఇండివిజువల్గా స్కోర్ కార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ నంబర్ చూడండి మీ హాల్ టికెట్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ సెక్యూరిటీ కీ యాజ్ వెల్ అస్ దాన్ని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కొట్టిన వెంటనే యూ విల్ గెట్ ద కంప్లీట్ డీటెయిల్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ యువర్ స్కోర్ సో దిస్ ఈజ్ ద వే మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ స్కోర్ కార్డ్ని చెక్ చేసుకోవచ్చు సో ఇలా మీరు తెలంగాణ సెట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ సో ఎవరైతే క్వాలిఫై అయిపోయారో కంగ్రాచులేషన్స్ మేము తెలంగాణ సెట్ 2022 నోటిఫికేషన్ పడిన రోజు నుండి ఈ రోజు వరకు రెగ్యులర్గా మీకు వీడియోస్ అప్లోడ్ చేశాం మై డియర్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యాక్సెప్టెన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లైక్స్ యాజ్ వెల్ అస్ సబ్స్క్రిప్షన్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ మనము ఏప్రిల్ 28న ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం 45-50 డేస్లో పేపర్ వన్ని కంప్లీట్ చేసే టార్గెట్తో స్టార్ట్ చేయబోతున్నాం అయితే ఎంత పేపర్ వన్ అనేది ఫుల్ స్కోరింగ్ కాబట్టి మీరు ఎంత త్వరగా ఈ సబ్జెక్ట్ని అడ్వాన్స్ మోడ్లో ప్రిపేర్ అవుతే మీకు ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్కి అంత మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే క్వాలిఫై అయిపోయారో కంగ్రాచులేషన్స్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో 1 మార్క్ 2 మార్క్స్ 2-3 మార్క్స్లో వెళ్ళారో డోంట్ వరీ మళ్ళీ ట్రై చేయండి డెఫినెట్గా ఇయర్ మీరు మళ్ళీ క్వాలిఫై అయిపోతారు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మీ స్కోర్ ఎంత మీరు క్వాలిఫై అయ్యారా లేదా ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ జై హింద్.